బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హ్యాపీ మార్నింగ్ అన్వర్ సార్, హ్యాపీ హ్యాపీ మార్నింగ్, వండర్ఫుల్ మార్నింగ్. మీకు ఈరోజు రంజాన్ సందర్భంగా ఈద్ ముబారక్ సార్. ఎందుకంటే నేను ఇది నిర్ణయం పెట్టవలసిన వీడియో, సో నాకు కొంచెం బిజీగా ఉండి నేను పెట్టలేకపోయాను. నాకు మీరు ఇచ్చే క్లాస్ అయితే క్లాసుకు ముందు క్లాస్ తర్వాత అని నేను చెప్పుకోవాలి ఒక మాట అయితే. ఎందుకంటే క్లాసుకు ముందు నాకు కొంచెం పాజిటివ్ మైండ్ గురించి తెలిసినా కానీ ఇంకొన్ని వర్డ్స్ అయితే వచ్చేవి, కానీ మైండ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలి అనే విషయంలో అయితే నాకు ఏవో చిన్న చిన్నవి మిగతా వాళ్ళు చూశాను కానీ పెద్దగా కాదు. అలాగని పెద్ద పెద్ద క్లాసులకేం నేను అటెండ్ కూడా అవ్వలేదు. అని నిజం చెప్పాలంటే ఎందుకో అని అనుకునేదాన్ని. సో మంచిగా పాజిటివ్గా అనుకుంటే చాలు అనుకునేదాన్ని. కానీ ఈరోజు నాకు అర్థమైంది, ఈ సెక్షన్ అంతా అర్థమయ్యాక అసలు యాక్టివ్ అంటే ఎలా ఉండాలి. నేను యాక్టివ్గా ఉంటాను కానీ నేను ఉన్నది నిజంగా మామూలు యాక్టివ్గా యాక్టివే తప్ప మీరు అనుకునే యాక్టివ్ కాదు. సో మీరు తెలిసిన మీరు పరిచయం అయ్యి మీరు ఒక్కసారి మీలో ఉన్న హైపర్ యాక్టివ్ని చూసిన తర్వాత అనిపించింది యాక్టివ్ అంటే ఇలా ఉండాలని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నిజంగా అలాగే ఉంటున్నాను. ఇంకా ఏంటంటే సార్, ఇంకా నాకు అమేజింగ్ రిజల్ట్ అయితే అందరూ రిజల్ట్స్ డే వన్ నుంచి చెప్తున్నారు. నేను అనుకుంటుందని నేను రేపు చెప్తాను, నేను రేపు చెప్తాను, నాకు మిరాకిల్ జరుగుతుంది అని నేను ప్రతిరోజు అనుకున్నాను. సో అది ఏమైందంటే నాకు ఉగాది రోజు జరిగింది. సో నేను ఒకరికి అమౌంట్ ఇవ్వాలి. సో వాళ్ళు నన్ను ఎప్పుడు అడగలేదు, కానీ ఎవరు వాళ్ళకి ముందు ఇచ్చేయాలనే థాట్లో ఉండేదాన్ని. తర్వాత మీరు చెప్పారు అసలు అలా కాకుండా మీరు సంపాదించుకోవాలని చూడండి, మీకు అనుకున్నవి అనుకోలేనివి కూడా జరుగుతాయి మిరాకిల్స్ అని చెప్పారు. అలాగే జరిగింది. సో నాకు తెలియకుండానే మా అబ్బాయి వాళ్ళకి ఇవ్వడం ఆ రోజు గది రోజు వెళ్ళి ఇచ్చేసి నాకు నైట్ వరకు ఏమీ చెప్పలేదు. తర్వాత అనుకోకుండా బాబు నాకు 100,000 రూపాయలు పెట్టి గోల్డ్ కూడా కొన్నాడు. చాలా సంతోషం అనిపించింది సార్, ఎందుకంటే బాబు ఒక పెద్దగా మాట్లాడడం కానీ ఎక్కువగా ప్రేమ చూపించడం కానీ ఎప్పుడు చేయడు అసలు, అంటే వాడు మనసులో ఉంటారు భయపడ. కానీ ఈరోజు నాకు తను కొండం అంటే అసలు నాకు నిజంగా పిల్లలు ఏం కొన్నా కూడా రూపాయి కొన్నా అది ఆనందం, కాబట్టి నాకు చాలా ఆనందం వేసింది. దాంతోపాటు నాకు నిజంగా మిరాకిల్స్ అయితే ఆ రెండు మిరాకిల్స్ నైట్ చెప్పాడు, మమ్మీ నువ్వు వాళ్ళకి ఇవ్వాలి కదా అది నేను ఇచ్చేసాను అని చెప్పేటప్పుడు ఇంకా షాక్ అయితే అనుకున్నాను. అసలు ఎలా ఇంతలాగా బాబుకు తెలుసు, బట్ అంత షాక్ ఇచ్చాడు నాకు ఇలా ఇచ్చాను అని చెప్పి. ఇచ్చే ముందు కూడా నాకు ఏం చెప్పకుండా షాక్ ఇచ్చాడు సార్. నిజంగా అమేజింగ్ రిజల్ట్ నాకు తెలియకుండా జరిగాయంటే ఈ రెండు చాలా బాగా జరిగింది. సో చాలా చాలా చెప్పాలి సార్, చెప్పాలంటే నిజంగా మీరు చెప్పే గ్రాటిట్యూడ్ ఒకటి. ప్రతిరోజు ఉదయం లగ్గానే నేను ఆ గ్రాటిట్యూడ్ కూడా ప్రతి విషయానికి చెప్తున్నాను గుర్తున్నంత వరకు. సో రెండు రోజులు థ్యాంక్ యూ గోల్డ్, థ్యాంక్ యూ మై గోల్డ్ అన్నందుకు నాకు ఉగాది రోజు అనుకోకుండా గోల్డ్ బాబు తీసుకెళ్ళి కొనడం కూడా జరిగింది. చాలా మిరాకిల్ రిజల్ట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి ఈద్ ముబారక్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ అన్వర్ సార్. నిజంగా ఈ రోజు నుంచి మా మెంటర్ అయితే మీరే క్లారిటీగా మా కోచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మనం తీసుకున్నటువంటి ఫుడ్డే మనల్ని డెఫినెట్గా అంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం అనే దానికి డిసైడ్ చేసేస్తుంది. అంటే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మన బాడీ ఒకలా పనిచేస్తాయి ఎనర్జెటిక్గా, ప్రోటీన్ తీసుకుంటే మొత్తం బాడీ మీద ఉండేటువంటి మజిల్స్ అవి బిల్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫ్యాట్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఆర్టరీ డిసీజెస్ లాంటిది అంటే హార్ట్ డిసీజెస్ లాంటివి ఎక్కువ వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏ ఫుడ్ ఏ విధంగా తీసుకుంటే మన బాడీకి ఇంపాక్ట్ ఉంటుంది అనేది, అండ్ దానివల్ల నెగిటివ్ థాట్ మనల్ని ఏ విధంగా నెగిటివ్లోకి తీసుకువెళ్తుంది అనేది లాస్ట్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్లో సో నెగిటివ్ థాట్ రాకుండా యాంటీబయాటిక్గా మన సబ్జెక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది, 9 డేస్ క్లాస్కి సంబంధించి కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి. సో మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో చూస్తూ ప్రీవియస్ వీడియో చేశాను, ఫుడ్స్ కూడా చాలామంది నన్ను అడిగారండి క్లాసెస్లో కూడా సార్ ఎటువంటి ఫుడ్స్ మనం తినకపోతే బెటర్ అని. సో వాళ్ళకి థాట్ రాకుండా నెగిటివ్ థాట్ రాకుండా సో ప్రీవియస్గా చేసిన వీడియో కంపల్సరీగా చూడండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే మనం మీరు చెప్తే కొంతమంది వినరు. సో ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా మీకు వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే ఈ వీడియోలన్నీ నేను బిల్ గేట్స్ ఒక మాట అంటారు, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే నీ తప్పు అని అంటారు బిల్ గేట్స్. కానీ ఇప్పుడు 21st సెంచురీలో గుర్తుపెట్టుకోండి, నేనేమంటానంటే మిడిల్ క్లాస్ పర్సన్ చచ్చిపోవడం కాదు, మిడిల్ క్లాస్ పర్సన్గా బతకడం తప్పు. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, డబ్బు సరిపోదండి. ఎందుకంటే లక్ష ఇస్తే చాలు. ఎలా ఉందంటే ఎక్స్పెన్సెస్ పెరిగిపోతున్నాయి ఇండియాలో, భయంకరంగా ఎక్స్పెన్సెస్ పెరిగిపోతున్నాయి. పిల్లల స్కూల్ ఫీజు కరోనా తర్వాత చాలామంది అండి రెంట్లు కట్టలేక
ఈఎంఐలకు అట్లాగా అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. సో నేను త్వరలో ఒక వీడియో రిలీజ్ చేయబోతున్నాను అప్పుల నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి, ఎందుకంటే అప్పు అనేది ఊబి. ఒకసారి ఊబిలోకి వెళ్ళిపోతే ఇంకా ముందుకు వెళ్ళిపోతాను, అందుకే అంటారు అప్పులు ఊబిలో పడిపోయాను, అప్పులు ఊబిలో పడిపోయానని. సో త్వరలో ఒక పవర్ఫుల్ వీడియో చేయబోతున్నా. సో చూద్దాం ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే మిలినియర్ వెల్త్ ప్రిన్సిపల్. సో గుర్తుపెట్టుకుని మిడిల్ క్లాస్ టు మిలినియర్ జర్నీ ఎలా చేయాలో నేను చెప్తాను. సో మిలినియర్ వెల్త్ ప్రిన్సిపల్స్ ఏంటి, మిలినియర్స్ ఎటువంటి వెల్త్ ప్రిన్సిపల్స్ ఫాలో, ఫస్ట్ పాయింట్ అండి, వాళ్ళు జనరల్గా వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే వాళ్ళు ఏంటంటే మోర్ మనీ అండ్ మోర్ హ్యాపీనెస్ ఒకేసారి మేనిఫెస్టేషన్ చేస్తారు. మనకు ఎలా ఉంటుందంటే రెండు కష్టంలే మన వల్ల కాదులే, ఇలా చాలాసార్లు నీరసమైన మాటలు మాట్లాడుతుంటానండి. అండ్ ఇక్కడ ఇట్స్ పాసిబుల్, నేను మళ్ళీ చెప్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఇంపాసిబుల్ అనేదాన్ని ఇట్స్ పాసిబుల్. సో అని చేయగలదండి, లా ఆఫ్ అట్రాక్షన్ అంత పవర్ ఉంది. అయితే ఫైవ్ ప్రిన్సిపల్స్ చెప్తాను, ఫైవ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ చెప్తే మీరు మిడిల్ క్లాస్ టు మిలినియర్ జర్నీకి వెళ్ళచ్చు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఫైవ్ ప్రిన్సిపల్స్ ఏంటి. ఫస్ట్ పాయింట్, అబండెన్స్ మైండ్ సెట్. చాలామంది ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా స్కేర్సిటీ మైండ్ సెట్ ఉంటారు. సో అంటే వాళ్ళన్ని దగ్గర బాగానే ఉంటుంది, అమ్మో ఏంటి ఫ్యూచర్ స్కేర్సిటీ. ఇక్కడ పిక్చర్ చూడండి, అందరూ కూడా జాగ్రత్త ఉండండి. మీరు ఒక్కసారి పెన్ను పేపర్ తీసుకుని నా మైండ్ సెట్ స్కేర్సిటీ మైండ్ సెటా అబండెన్స్ మైండ్ సెటా మీరు చెక్ చేసుకోండి. ఎలా తెలుస్తుంది సార్ అంటే భయపడుతున్నారా, యువర్ స్కేర్సిటీ మైండ్ సెట్. అబండెన్స్ మైండ్ సెట్ అంటే ఎప్పుడు జయం గురించి ఆలోచిస్తే, అబండెన్స్ మైండ్ సెట్ భయం గురించి ఆలోచిస్తే స్కేర్సిటీ మైండ్ సెట్ అండి. సో ఒకసారి నేను ఈ 9 డేస్ క్లాస్ స్కేర్సిటీ నుంచి నేను ఏం చేస్తానంటే స్కేర్సిటీ టు సక్సెస్ మైండ్ సెట్కి ఎలా వెళ్ళాలి అది నేను నేర్పిస్తాను. అబండెన్స్ మైండ్ సెట్, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదంటే అబండెన్స్ మైండ్ సెట్లో ఉండండి. కానీ చాలామంది ఎలా ఉంటారంటే స్కేర్సిటీ మైండ్ సెట్తో ఉంటూ అబండెన్స్ కోసం మేనిఫెస్టేషన్ చేస్తారు. అవ్వదు కదా, అవ్వదు, బికాస్ ఎనర్జీస్ మ్యాచ్ అవ్వవు. మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం నమ్మాల్సింది ఏంటంటే మిలినియర్స్ అందరూ నమ్ముతారండి, మోర్ అంటే వాళ్ళు ఏదైతే ఇన్కమ్ వస్తుందో 10 times నేను ఇన్కమ్ ఎర్న్ చేయగలను ఫీల్ అవుతారు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఎలా వస్తుంది అక్కడ, అందరికి ఒకటే డౌట్ అండి, డౌట్ డౌట్ డౌట్. సో ఆ డౌట్ నేను పూర్తిగా తీసేసి సక్సెస్ వైపు నడిపిస్తాను 9 డేస్ క్లాసెస్లో. అసలు అంటే ఇక్కడ చూడండి, అతనికి అతనే పాత వేసుకుంటున్నాడు. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోండి సక్సెస్లో స్పెల్లింగ్ యూ అండి, యూ తీసేస్తే దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ సక్సెస్. అంటే దెర్ ఇస్ నో సక్సెస్ వితౌట్ యూ, గుర్తుపెట్టుకోండి. సో ఆ సక్సెస్కి మీ చేతే నేను, మీరు ఏదనుకుంటే అది నేను మేనిఫెస్టేషన్ చేసేలాగా 9 డేస్ క్లాసెస్ నేను నేర్పిస్తాను. వెరీ పవర్ఫుల్, హయ్యెస్ట్ రిజల్ట్స్ నేను తీసుకొస్తున్నానండి, హయ్యెస్ట్ రిజల్ట్స్. April 25th నుంచి ఉంటుంది. సో 9 డేస్ క్లాస్లో మీరు మిరాకిల్స్ చూడడానికి అవకాశం ఉండేలా ఉంటుంది. ఫీడ్బ్యాక్ వీడియో కావాలంటే నేను ప్లే చేస్తాను. యా అండి, ష్యూర్. సో ఈ April 25th నుంచి జరగబోయే క్లాసెస్ మిస్ అవ్వకండి, ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరికి మనుషులు ఇంకా సాధిద్దాం అన్న పట్టుదల ఉంటుంది. ఆ పట్టుదలకి నేను ఇంకా ఫ్యూల్ యాడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రిన్సిపల్ నెంబర్ 2, సో అబండెన్స్ మైండ్ సెట్ ఉండాలి. ఇందాక చెప్పిన పాయింట్ అండి, నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ అంటే ఒకప్పుడు నేను చేసిన తప్పు ఏంటంటే స్కేర్సిటీ మైండ్ సెట్లో ఉంటూ అబండెన్స్ కోసం మేనిఫెస్టేషన్ చేసేవాడిని, అయ్యేది కాదు. సో నిన్న మనం ఒక గ్లాస్ వీడియో చేసామండి, గ్లాస్ అంటే కప్పు మూసేస్తే ఎలా అయితే అవ్వదో స్కేర్సిటీలో ఉన్న వాళ్ళకి యూనివర్స్ ఎంత ట్రై చేసినా కూడా అవ్వదు. రెండోది మీరు గుర్తుపెట్టుకుని హీలింగ్ యువర్ మనీ హోన్స్. చాలామంది బిజినెస్లు చేస్తారు, అప్పులు చేస్తారు, కొంతమంది రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారండి, వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి. దీనివల్ల అంటే మనీ హోన్స్ అంటారు అనమాట, మనీ హోన్స్. ఈ మనీ హోన్స్ పాస్ట్ మనీ హోన్స్ని నేను ఒక మనీ డాక్టర్. సో మీరు ఇప్పటివరకు చాలామంది డాక్టర్స్ చూసుంటారు, కార్డియాలజిస్ట్ అని ఇలా నెఫ్రాలజిస్ట్ అని. నేను ఏంటంటే నేను ఒక మనీ డాక్టర్. మీ హోన్స్ ఏదైతే ఉన్నాయో సార్, ఆ పుల్లకి వెళ్ళిపో, అవన్నీ కూడా మొత్తం కట్టి కట్టేసి మొత్తం సార్ డబ్బే మాయమైపోయింది సార్ అనేలా నేను చేస్తానండి క్లాస్. సో అలా మన దగ్గర మనీ డాక్టర్, మనీ డాక్టర్. సో ఎందుకంటే నేను పెట్టలేదు, నా ఆడియో నా క్లయింట్సే పెట్టారండి. సో క్లియరింగ్ యువర్, ఎందుకంటే చూడండి రోజు ఇల్లు క్లీన్ చేసుకోకపోతే ఎలా అయితే ఉంటుందో, ఎలా అయితే డిస్టర్బెన్స్ ఉంటుందో కాల్ క్లీన్ మట్టి తగిలినప్పుడు. ఎప్పటికప్పుడు మన మైండ్ మనం క్లీన్ చేసుకోవాలండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఈ 9 డేస్ క్లాసెస్లో మీ నెగిటివ్ ఎనర్జీస్ ఇందాక అనుకున్నట్టు ఎలా క్లీన్ చేయాలో నేను నేర్పిస్తాను. అండ్ రెండోది అండి ప్రిన్సిపల్ నెంబర్ 3, డిస్కవర్ యువర్ గిఫ్ట్స్. మన గిఫ్ట్స్ ఏంటి, భగవంతుడు చాలామంది అండి, మీ అందరూ గుర్తుపెట్టుకోండి, చాలామంది చనిపోయేటప్పుడు గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తారట. చాలామంది కనిపెట్టి, ఎందుకంటే చాలామంది పెళ్ళిళ్ళకి ఇంట్లో గిఫ్ట్ ప్యాక్లు వస్తాయి, అలా బీరువా మీద పెడతారు, గిఫ్ట్ ప్యాక్లు ఓపెన్ చేయకుండా అటుకు మీద పెడుతుంటారు. వీళ్ళు ఓపెన్ చేయరు. మన లైఫ్లో కూడా భగవంతుడు గుర్తుపెట్టుకుని, లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ గుర్తుపెట్టుకుని, నేను మళ్ళీ చెప్తాను లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్. ఈ గిఫ్ట్ని చాలామంది ఎలా పడతారు, చింపేసి మనం కొంతమంది కొంత ఎంత ఓపెన్ ఎంత బాగా ఓపెన్ చేస్తారండి గిఫ్ట్, కొంతమంది నీట్గా కట్ చేసి కొంత చింపేసి ఎలా పడతారు చింపేసి చేస్తుంటారు అనమాట. సో ఈ గిఫ్ట్ని ఎంత బ్యూటిఫుల్గా ఓపెన్ చేయాలో నేను నేర్పిస్తాను 9 డేస్ క్లాసెస్లో. సో ఇక్కడ గుర్తుపెట్టుకుని ఇమాజిన్, ఒక ఎగ్జాంపుల్ చెప్పిస్తాను. ఒక ఫ్లవర్ షాప్స్ ఉన్నాయండి, ఇద్దరు ఫ్లవర్ షాప్స్, ఒక అతను ఇద్దరు ఫ్లవర్స్ అమ్ముతున్నారు. ఫస్ట్ పర్సన్ ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా రండి రండి సార్ రండి రండి ఫ్లవర్ కావాలా అని, తీసుకోకపోయినా ఓకే సార్ నెక్స్ట్ టైం బెటర్ లక్, అగైన్ మళ్ళీ వెల్కమ్,
అనేసి అన్నాను. ఇంకొక పర్సన్ ఏంటంటే, ఫస్ట్ పర్సన్ ఈ విధంగా నవ్వుతూ ఇక్కడ ఇతను ఎక్కువగా పూలు అమ్మేస్తున్నాడు. రెండో పర్సన్ ఏంటంటే, జాగ్రత్తగా చూడండి, రెండో ఎలా ఉన్నాడంటే ఫస్ట్ పర్సన్ చూసి అసూయ ద్వేషం ఆడికి అమ్మేస్తా, ఆడికి వెళ్ళిపోతున్నాయి, ఆడికి వెళ్ళిపోతున్నాయని బాధపడుతూ కోపడుతు, రండి వెళ్ళిపోతుంది రండి, మీరు కొంతమంది హైవేల మీద వెళ్ళిపోతుంది సార్ రండి 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 అని పిలుస్తుంటుంటారండి. సో ఈ విధంగా అంటే ఎమోషనల్గా బాధపడుతూ ఫ్లవర్స్ అమ్ముతున్నారు. చాలామంది సేల్స్లో ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ మీరు సేల్స్లో కానీ బిజినెస్లో కానీ ఉండుంటే సేల్స్ని ఎలా మల్టిపుల్ చేసుకోవాలో నేను చెప్తానండి. అంటే 2+2 కాదండి, నేను చెప్పేది జాగ్రత్త పెట్టుకోండి, నేను చెప్పేది 2×2. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ జాగ్రత్తగా ఉండండి, 6+6 ఎంత అవుతుందండి 12, 6×6 36. సో నేను ఎడిషన్ కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ మల్టిప్లై ఎలా చేయాలి నేను నేర్పిస్తాను. సో అంటే అదే 6+6 ను ప్లస్ ని ఇలా తిరగేస్తే ఇంటూ అవుతుందండి, ఇంటూ. సో నేను ఏం చేస్తాను అంటే 9 డేస్ క్లాసెస్ లో ఈ ప్లస్ ని ఇంటూ చేస్తాను. సో సెకండ్ పర్సన్ అంటే చూడండి, ఎందుకు ఈ వీడియో ఇది ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే, చాలామంది ఈ ప్రపంచంలో ఒకే బిజినెస్లో ఒకళ్ళు ఆస్తులు సంపాదిస్తుంటే ఒకళ్ళు అప్పులు సంపాదిస్తున్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ మైండ్ సెట్. సో లాస్ట్ వీడియో చెప్పాను, మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది. ఫ్యాంటాస్టిక్. సో అయితే ఇక్కడ చూడండి, ఎవరు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు మీ అందరికీ తెలుసు, ఫస్ట్ పర్సన్ ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడు హ్యాపీగా, ఇతను స్కేర్సిటీ మైండ్ సెట్ ఉన్నాడు, అతను అబండెన్స్ మైండ్ సెట్తో ఉన్నాడు. అండ్ ఫోర్త్ వన్, ట్రస్ట్ లైఫ్. చాలామంది లైఫ్ పట్ల ట్రస్ట్ ఉండదండి. కీ, వెరీ ఇంపార్టెంట్ కీ. మీ జీవితం ఓపెన్ అవ్వాలి అని అంటే, మీ జీవితంలో మీరు బాగుపడాలి అని అంటే, ట్రస్ట్, బిల్డింగ్ ట్రస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ అదర్స్. అవును, పాత సినిమాలో మనం మాట్లాడేవండి, మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మన పాత సినిమాలో పెట్టలాచారు బేతాళ అక్కడ దెయ్యం ఉంటుందంటే, అక్కడ రాజు ఏదైతే ఉన్నారో అతను భయపడకుండా ఒక నమ్మకంతో వెళ్తాడు, అందుకే అప్పుడు నిధి దొరుకుతుంది అనమాట. సో మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుని, మీరు వెళ్తున్న ప్రాసెస్లో మిమ్మల్ని చాలామంది భయపెడతారు, ఇక్కడ నీ వల్ల కాదు, నీకేం రాదు, ఇక్కడ ఇందులో ఎవరు సక్సెస్ అయ్యారు. మనం రీసెంట్గా చిరంజీవి గారు కూడా చెప్పారు, ఆ పాండీ బజార్, చెన్నైలో పాండీ బజార్ ఏ చూడరా వచ్చాడురా హీరో అట, హీరికే దిగనలే నీకు, ఇలా మిమ్మల్ని చాలామంది ఇన్సల్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకుని డిసప్పాయింట్ చేస్తారు. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, డిసప్పాయింట్మెంట్ నుంచి అపాయింట్మెంట్ స్టేజ్కి వెళ్ళాలని నేను నేర్పిస్తానండి. సో గుర్తుపెట్టుకోండి, ఈ ట్రస్ట్ ఎలా అయితే బిల్డ్ చేయాలని చాలామంది ఉంటుంది ఈ 9 డేస్ క్లాసెస్లో, ఎస్పెషల్లీ నేను ట్రస్ట్ ఎలా బిల్డ్ చేయాలి. సో ఇది స్పెషల్ బ్యాచ్, ఈసారి జరగబోతున్న బ్యాచ్ వెరీ వెరీ స్పెషల్, సమ్మర్ స్పెషల్ బ్యాచ్, ఎస్పెషల్లీ ఫర్ 1000 పీపుల్. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ జాయిన్ అవుతున్నారు, ఆల్ ఓవర్ ద వరల్డ్. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే ఆల్మోస్ట్ 17 కంట్రీస్ నుంచి మనకు చాలామంది వచ్చారు ఈసారి స్పెషల్ బ్యాచ్కి, సమ్మర్ స్పెషల్ బ్యాచ్కి. ఎందుకంటే అమ్మకాలు పెరగాలంటే నమ్మకాలు పెరగాలి. సో ఈ సమ్మర్లో మీ నమ్మకం పెరిగితే వెర్షన్2.0, సమ్మర్ తర్వాత వెర్షన్2.0. ఎందుకంటే స్కూల్స్ ఎలా అయితే స్టార్ట్ అవుతాయి, మీ లైఫ్ కూడా కొత్త స్టార్ట్ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఫర్ 1000 పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జాయిన్ అవుతున్నారు ఏప్రిల్ 25th. ఓన్లీ ఫర్ 1000 పీపుల్. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం వీడియో చూసిన వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎక్స్క్లూజివ్ అండి, ఎక్స్క్లూజివ్లీ. ఎందుకంటే ఇది సమ్మర్ బ్యాచ్, కొన్ని కొత్త టెక్నిక్స్తో. ఎందుకంటే నాకు తెలుసు సమ్మర్లో చాలామంది ఏదైనా కొత్తగా కొడదాం సమ్మర్ తర్వాత అనుకుంటారు, మీకే మీకు తెలియని వెర్షన్2.0, 1000 పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్ అండి. ఫ్యాంటాస్టిక్. సో అయితే ట్రస్ట్ ఎలా, ఎందుకంటే మిలినీర్ అవ్వాలి నేను చెప్తున్నాను, మిడిల్ క్లాస్ టు మిలినీర్ వెళ్ళాలంటే ఒకటే ఉంటుంది, అదేంటంటే అది ఎవరికి కనిపించదు. ఎందుకంటే ఎగిరే గాలి పడడానికి దారం ఎలా అయితే కనిపించదో, జీవితం మిడిల్ క్లాస్ టు మిలినీర్ వెళ్ళాలంటే ట్రస్ట్ అనేది చాలా అవసరం. ఆ దారమే ఆ ట్రస్ట్, నేను బిల్డ్ చేస్తాను. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి నంబరు, ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి అంత డబ్బు ఎలా వస్తుంది, ఎలా జరుగుతుంది, ఓకే టైం దగ్గర పడిపోతుంది, ట్రస్ట్ అని తగ్గిపోతుంటుంటుంది. ట్రస్ట్ గాడ్ విత్ యువర్ ఫ్యూచర్. ఎందుకంటే యూనివర్స్ని కానీ మీరు నమ్మగలిగితే మిరాకిల్స్ జరుగుతుందని. అండ్ మెయిన్గా ఇక్కడ మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, చాలామంది ట్రస్ట్ ఉంటుంది కానీ డిసప్పాయింట్ అవుతారు. నేనేం చెప్తుంటే మీకు ఇంకా సింపుల్గా ట్రస్ట్ బిల్డ్ అవ్వడం ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్తాను, అది 9 డేస్ క్లాసెస్లో ఇంకా పవర్ఫుల్ టెక్నిక్. ఇంకా ఒక సింపుల్ టెక్నిక్ అంటే పీపీటీ అండి. పీపీటీ అంటే పాజిటివ్గా ఉండాలి, జాగ్రత్త పెట్టుకొని మీ అందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ బాగా పనిచేయాలి, మిరాకిల్స్ జరగాలంటే పీపీటీ అనే పాయింట్ చాలా బాగా. లాస్ట్ టైం మనం ఓటీపీ చెప్పాం, ఓన్లీ థింక్ పాజిటివ్, అది చాలా బాగా స్ప్రెడ్ అయింది, పార్ట్ టూ చేద్దాం డెఫినెట్లీ సార్. సో ఇక్కడ పీపీటీ గుర్తు పెట్టుకుని, పీ ఫర్ పాజిటివ్గా ఉండండి అండ్ పేషెన్సీగా ఉండండి. చాలామంది పాజిటివ్గా ఉంటారు కానీ పేషెన్సీ ఉండదు, అదేనండి. అండ్ ఫైనల్గా పీ ఫర్ ట్రస్ట్. ఈ పీపీటీని కానీ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు మిరాకిల్స్ చాలా ఫాస్ట్గా అవుతాయి. అండ్ ఫైనల్గా మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ట్రస్ట్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ప్రెగ్నెన్సీ విషయంలో దర్ ఈస్ అంటే 99.9% ప్రెగ్నెన్సీ ఉండదండి, అయితే 100% ప్రెగ్నెన్సీ లేకపోతే 0% ఈవెన్ 90% ప్రెగ్నెన్సీ అన్నా కూడా అది 0. అందుకే గుర్తుపెట్టుకోండి, ట్రస్ట్ అంటే 100% సార్ ఉంది సార్, ఒక 70% ట్రస్ట్ ఉంది సార్, నో
అది వర్కౌట్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నానండి, చాలామంది అడుగుతారు ఎంత నమ్ముతున్నానంటే ఒక 50% అని అంటారు. మీరు 50% అన్నది జీరోతో సమానం, బికాస్ ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుని దర్ ఇస్ 100% ప్రెగ్నెన్సీ, అదర్వైజ్ దర్ ఇస్ నో ప్రెగ్నెన్సీ. 100% మీ మీద మీకు నమ్మకం కలిగి లా ఆఫ్ అట్రాక్షన్ డెఫినెట్గా మాకు వర్కౌట్ అవుతుంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, 1000 మెంబర్స్తో కూడుకున్నటువంటి ఎక్స్క్లూజివ్ క్లాస్ జరుగుతుంది. సో ఏ ట్రస్ట్తో అయితే మీరు వస్తారో అదే ట్రస్ట్ని డబుల్ చేసుకుని నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయేలాగా ఉండేటువంటి క్లాస్ని డిజైన్ చేయడం జరిగింది. సమ్మర్ స్పెషల్. సో ఇందులో ఉండేటువంటి క్లాస్ టు మిలినీర్ అనేటువంటి దాన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆయన స్టార్ట్ చేయడం, ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఈ బ్యాచ్. సో ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎక్స్క్లూజివ్ అండి, సమ్మర్ స్పెషల్ బ్యాచ్, ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తుంది. ఇప్పటిదాకా 17 కంట్రీస్ వచ్చారు. సో త్వరలో సమ్మోర్ కంట్రీస్ నుంచి వస్తారు మన తెలుగు వాళ్ళు. ఎక్కడ ఉన్నా కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ రండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది యూఎస్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు అండ్ చాలా అదర్ కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు. ఈరోజు 9 డేస్ క్లాస్లో మిరాకిల్ ఎలా జరుగుతుంది నేను చూపిస్తున్నాను. కొంతమందికి 9 డేస్లో మిరాకిల్ జరిగిపోతున్నాయి, రావాల్సిన డబ్బు వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, డోంట్ మిస్ సమ్మర్ స్పెషల్ బ్యాచ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ 1000 పీపుల్ April 25th. సో దిస్ మంత్ April 25th, డోంట్ మిస్ అండ్ వెరీ వెరీ గోల్డెన్ ఛాన్స్. సో 9 డేస్ మిరాకిల్ ఈవెంట్స్ ఉంటాయి. దాని దాని తర్వాత అండి, అండ్ మెయిన్గా లాస్ట్ ప్రిన్సిపల్ నెంబర్ ఫైవ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద టైమ్. ఈవెన్ నెగిటివ్ కూడా థ్యాంక్స్ చెప్పండి. ఇలా ఎప్పుడైతే నెగిటివ్ కూడా థ్యాంక్స్ చెప్తామో న్యూ పాసిబిలిటీస్ అనేది వస్తుంది. లాస్ట్ టైం మన క్లయింట్ ఒకళ్ళు అండి, సార్ నాకు డైవర్స్ అయిపోయింది సార్, నా లైఫ్ ఇలా అయిపోయింది అంటే, మేడం బాధపడకండి, యూనివర్స్ ఏం చేసినా మీకు మంచి జరుగుతుంది సార్, నేను యూనివర్స్ని నమ్మాను, నేను అఫర్మేషన్ చేసాను, అన్నీ చేశాను అంటే, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, మీకు ఏదైనా నెగిటివ్ జరిగినా కూడా అది ఖచ్చితంగా యూనివర్స్ మీకు అంతకన్నా మంచి చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఆవిడ డైవర్స్ అయిందో, ఇప్పుడు ఆవిడకి వేరే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ వచ్చాడండి. అంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, జరిగింది మన మంచికే, జరుగుతుంది మన మంచికే, జరగబోయేది మన మంచికే. సో ఈ విధంగా మీరు పాజిటివ్గా ఉండండి. ఆల్ ఈజ్ వెల్ అనుకోండి. లాస్ట్ టైం ఒకతను జాబ్ కోల్పు, సార్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యాను, జాబ్ కోల్పు, డోంట్ వరీ, యూనివర్స్ మీకు అంతకన్నా పెద్దది ఇవ్వబోతుంది అనేసి. ఎందుకంటే యూనివర్స్ చేయి చాలా పెద్దది, లాస్ట్ టైం ఒక వే, మీ చేయి చాలా చిన్నది. నేను మళ్ళీ చెప్తున్నానండి, నా లైఫ్లో కూడా నేను ఒక వే అనుకుని వెళ్ళాను, కానీ నాకు ఆ జాబ్ రాలేదు, ఇలాంటివన్నీ రాలేదు. సో నాకు ఆ తర్వాత నాకు అర్థమైంది. సో ఎవ్రీబడీ భగవంతుడు ఏదో ఒక టాలెంట్ ఉంటే ఆ గిఫ్ట్ ఓపెన్ చేయండి. ఈ 9 డేస్ క్లాసెస్లో మీ కోర్ కాంపిటెన్సీ నేను ప్రూవ్ చేస్తాను ఏంటనేది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకొని ఏదైనా నెగిటివ్ జరిగినా కూడా దానికి థ్యాంక్స్ చెప్పండి. ఈ 5 ప్రిన్సిపల్ ఫాలో అయితే మిడిల్ క్లాస్ టు మిలినియర్ మీరు వెళ్ళచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వాలనుకుంటే, మీ ఫ్యామిలీలో మీరు రిచెస్ట్ పర్సన్ అవ్వాలనుకుంటే, ఎందుకంటే నాకు ఒక డ్రీమ్ ఉండేది నా ఫ్యామిలీ నేను రిచెస్ట్ పర్సన్ అవ్వాలని. ఈరోజు నేను అయ్యాను గుర్తుపెట్టుకుని, చాలామంది అంటుంటారు సార్ మీరు సాధించారా, ఎస్ నేను సాధించాను, మిడిల్ క్లాస్ టు మిలియనర్ లైఫ్కి వచ్చాను. సో ఈ స్పెషల్ బ్యాచ్లో మీరు కూడా మిలియనర్స్ జాయిన్ అయ్యి మిలియనర్స్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఎస్ ఐఎమ్ ఎ మిలియనర్, ఐఎమ్ విత్ 1000 పీపుల్, 1000 మెంబర్స్ అని మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా నేను కామెంట్స్ చూస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు ఈ వీడియోలో మీకు బాగా కనెక్ట్ అయితే మిలియనర్ నిజంగా అవ్వాలని అనుకుంటే ఎస్ ఐఎమ్ మిలియనర్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేసి, అండ్ ఐ విల్ జాయిన్ విత్ 1000 మెంబర్స్ అని చాట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ 1000 కామెంట్స్ వచ్చేలాగా ఆ 1000 మెంబర్స్ కూడా మీరు ఈ క్లాస్లో ఉన్నారా లేదా అనేది కూడా చూసుకోండి. సో డెఫినెట్గా ఏ సబ్స్క్రైబర్స్ అయితే అందులో ఉన్నారో ఎక్స్క్లూజివ్ క్లాస్, ఎక్స్క్లూజివ్కి సంబంధించినటువంటి సర్ప్రైజెస్ చాలా ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నానండి, మిడిల్ క్లాస్ టు మిలినియర్, మీ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ మారకపోతే నేను అడగండి 9 డేస్ క్లాసులు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, వందలు కాదు, వేలలో కాదు, లక్షల్లో ఈరోజు మన క్లయింట్స్ మిరాకిల్స్ చేస్తున్నారు, చాలా టెస్టిమోనీస్ మీరు చూస్తున్నారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అబ్బాయిలు చేస్తారు, నమ్మని వాళ్ళు అబ్బాయిలు చూస్తారు. ఫ్యాంటాస్టిక్ అండి. నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎక్స్క్లూజివ్ క్లాస్. సమ్మర్లో చేస్తున్నారు, 1000 పీపుల్, చాలామంది 1000 పీపుల్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో 1000 కామెంట్స్ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు ఎస్ ఐఎమ్ అటెండ్ ఇన్ ద క్లాస్ అనుకొని మీరు అనుకుని ఉంటుంటే ఆ కామెంట్ బాక్స్లో ఉండేటువంటి కామెంట్తో పాటు మీరు కూడా ఎన్రోల్లో ఉన్నారు అని అంటే డెఫినెట్గా ఆ మిరాకిల్లో మీరు ఉన్నట్లే అండ్ మిలీనియర్ మైండ్ సెట్లో మీరు ఉన్నట్లే, మీరు మిలీనియర్ అవుతున్నట్లే. సో ఎవరైనా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి అన్వర్ గారి క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా వెంటనే జాయిన్ అవ్వాలి. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్వర్ గారు. April 25th. సో మళ్ళీ క్లాస్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అడిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎప్పుడు అవకాశం ఉంటుంది. ఈ సార్ 9th బ్యాచ్ ఈ నెల 25th స్టార్ట్ చేస్తున్నానండి. అయితే ఈసారి 25th బ్యాచ్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు చాలా బిజీ ఉండొచ్చు, ఇప్పుడు ఈ హాలిడేస్లో లైఫ్ని చాలా ఫాస్ట్గా, ఎందుకంటే మనం ఈ సమ్మర్ తర్వాత లైఫ్ ఇంకొక లెక్కలో ఉంటుందండి. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ రేపు 25 జరగబోయే 9 డేస్ క్లాసెస్లో ఏంటంటే డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు ఫాస్ట్గా, అప్పుల నుంచి ఎలా బయటకు ఫాస్ట్గా రావచ్చు. చాలామందికి ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారు, ఈఎంఐ నుంచి ఎంపైర్ ఎలా బిల్డ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నానండి, లా ఆఫ్ అట్రాక్షన్ 9 డేస్ క్లాసెస్ తర్వాత అవకాశం ఆకాశం అంత పెద్దగా వస్తుందండి.
సో ఈ అవకాశం ఒక్క చాలా మంది ఒక్క అవకాశం ఉండి ఉంటారు. అవకాశం కాదండి, అవకాశాలు నేను మీకు వచ్చేలా చేస్తాను 9 డేస్ క్లాసెస్లో. అండ్ దాంతో మీరు ఎలా హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఎలా ఉండాలి, రిలేషన్షిప్లో ఇంట్లో ఎప్పుడు కూడా టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటుంటారు చాలామంది. అలాంటి ఇంట్లో మనశ్శాంతి ఉంది, ఎందుకంటే గుర్తుపెట్టుకున్న సక్సెస్ఫుల్ లైఫ్ కన్నా సాటిస్ఫైడ్ లైఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అటువంటి సాటిస్ఫైడ్ లైఫ్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి. ఎన్ని ఏరియాస్లో మనం లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ చేయాలనేది నేను చెప్తాను. మీకు స్ట్రక్ అయిన మనీ ఉందా, రావాల్సిన మనీ ఉందా, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు, రకరకాల ఎన్ని బిజినెస్లో ఉన్నా కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని చాలా ఫాస్ట్గా డబ్బు సంపాదించవచ్చు. చాలామంది మన దగ్గరికి రాకముందండి సార్, 6 మంత్స్ నుంచి అవ్వని పని 6 రోజులు అయిపోయింది, 9 రోజులు అయిపోయింది, 1 మంత్లో అయిపోయింది అంటున్నారు. సో మీరు కూడా మీ లైఫ్లో మిరాకిల్ చూడాలనుకుంటే రండి. మీ రియల్ లైఫ్లో దాగి ఉన్న, మైండ్లో ఉన్న డబ్బుని నేను బయటకు తీస్తా. ఎందుకంటే చాలా మంది ఇంట్లో డబ్బు ఉండదు, బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉండదు, ఇక్కడ ఉన్న డబ్బుని ఇక్కడికి వచ్చేలా నేను చేస్తానండి. దట్ ఈస్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఖచ్చితంగా నేను మీ లైఫ్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తం ఇందాక చెప్పినట్టు భయాన్ని తీసి జయాన్ని నేను రప్పిస్తాను. ఎందుకంటే ఏంటి సార్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా అంటే, జస్ట్ మీ రిజల్ట్స్ చూడండి. నా వీడియోస్లో ప్రతి వీడియోలో మీ రిజల్ట్స్ చూడండి, పీపుల్ ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎంత హార్ట్ఫుల్గా ఇస్తారు. 17 కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు ఈరోజు ఎంత రాక్ చేస్తున్నారు చూడండి. సో ఈ 9 డేస్ క్లాస్ నేను మళ్ళీ చెప్తాను, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క, మీరు చెప్తారు, నేను కాదు మీరు చెప్తారు 9 డేస్ క్లాసెస్ తర్వాత. ఫ్యాంటాస్టిక్ అండి. ఎనీవేస్ సో April 25th నుంచి క్లాస్ ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ సమ్మర్లో మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది కూడా మనీ లైఫ్ స్టైల్గా చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.